ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ దైవ దర్శనం అనే టీవీ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను ఉందని మేము విన్నప్పుడు ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ సమయంలో మన క్వైర్ వారిచే ఒక మధురమైన గీతాన్ని విని ఆలకించి సంతోషిద్దాం. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన.
ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ బిషప్ ఎస్ సుదర్శన్ రావు గారు దైవ వర్తమానాన్ని అందిస్తుండగా విని ఆశీర్వాదం పొందుకుందాం. ధ్యానం చేద్దాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే దిద్దుబాటు వలన కలిగే ప్రయోజనాలు. దిద్దుబాటు వలన కలిగే ప్రయోజనాలు చెప్పండి ఈ మాట ఒకసారి. దిద్దుకోవడం, దిద్దుబాటు చేసుకోవడం అనేది ఈరోజు మనం దేవుని వాక్యంలో ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి హెబ్రీయులకు 9వ అధ్యాయము 10వ వచనం, దిద్దుబాటు జరిగే కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ఎస్. సో ఇది శరీరానుసారమైనటువంటిదిగా ఉన్నది అని అపొస్తలన పౌలు గారు హెబ్రి జనాంగానికి, ఇజ్రాయేలు జనాంగం, యూదా జనాంగం, హెబ్రి జనాంగం. హెబ్రి జనాంగము అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ దేర్ లాంగ్వేజ్ హీబ్రూస్. హెబ్రి భాష మాట్లాడువారు. ఇది ఐగుప్తు దేశంలో ఉండగా వీళ్ళకి ఈ పేరు వచ్చింది. ఎందుకనగా ఐగుప్తీయులు వారి లాంగ్వేజ్ వేరు. సో వాళ్ళ గురించి ఆ దేశంలో యోసేపు రాజుగా ఉన్నప్పుడు యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈజిప్ట్కి వచ్చారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వీళ్ళు స్ప్రెడ్ అవుతున్నారు. ఈ ఐగుప్తీయులు ఆ జనాంగం గురించి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు వారు ఏం చెప్పేవాళ్ళంటే ఆ హెబ్రి జనాంగమా అనేవాళ్ళు, అంటే హీబ్రూ భాష మాట్లాడువారు అని. సో యూదు జనాంగము, ఇజ్రాయేలు జనాంగము అందరూ కూడా హెబ్రి భాష మాట్లాడతారు. అందువలన హెబ్రియులకు అని కొత్త నిబంధన కాలంలో కూడా పౌలు గారు ఈ పత్రికను రాసేటప్పుడు హీబ్రూ భాష మాట్లాడేటువంటి జనాంగం, వారు యూదు జనాంగము కావచ్చు, ఇజ్రాయేలు జనాంగం, ఈ రెండు జనాంగాలు ఒకటే గనక అందరినీ ఓవరాల్గా ఆయన గుర్తిస్తూ ఈ యొక్క పత్రికను రాశాడు. ఈ పత్రికలో ఆయన రాసినటువంటి మాట ఏమిటంటే ధర్మశాస్త్రమును గురించి ప్రస్తుతము దేవుని విశ్వాసులుగా ఉన్నటువంటి వారికి వారి క్రియలలో ఉండవలసిన మార్పులను గురించి ఆయన రాస్తున్నాడు. ఈ సందర్భం ఏమిటంటే ధర్మశాస్త్రము అనేది ఎలాంటిది అనంటే ఒక వ్యక్తి తాను ఒక మ్యాండేటరీ, ఒక క్రమము, ఒక పద్ధతి ఏదైనా నియమించిన తర్వాత దాన్ని మరలా దిద్దుబాటు చేసేటువంటి పరిస్థితులను ఆయన గుర్తు చేస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని దేవుడు తన ప్రజల కోసం కొన్ని కమాండ్స్ ఇచ్చాడు. మీరు ఈ పద్ధతులు పాటించండి, ఈ క్రమాలు పాటించండి, ఈ ఆచారములు మీరు చెయ్యాలి అని ధర్మశాస్త్రము ద్వారా కొన్ని నియమాలు దేవుడు కట్టడలను ఆజ్ఞలను జారీ చేశాడు. అయితే దిద్దుబాటు జరుగు కాలము అనేదాన్ని దేవుడు ఒకటి నియమించాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రజలకి కంప్లీట్గా అర్థం కాదు కాబట్టి ఒక ఛాయలాగా, ఒక నీడలాగా వీళ్ళకి కొన్ని విషయాలు నేర్పిద్దాం అని నేర్పించాడు. దీన్ని దిద్దుబాటు చేయడానికి ఒక టైం కూడా ఆయన నియమించాడు. అది ఎప్పుడంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు.
దాన్ని ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు. పౌలు గారు ఏం కంపేర్ చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత దేవుడు వాటిని కొన్ని దిద్దుబాటు చేశాడు లేక సరిచేశాడు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలన్నీ కూడా వాటిని క్రీస్తు తర్వాత మనం సరిదిద్దుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి, సరి చేసుకోవాలి అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఈ వచ్చిన భాగాన్ని నేను చదువుతూ ఉండగా నా హృదయంలోకి కలిగింది ఆలోచన ఏమిటంటే, దిద్దుబాటు చేసుకోవడం దేనికి? ఉన్నదాన్ని సరిచేయడం, ఉన్నదాన్ని బాగు చేయడం అనేది దేనికి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఏదైనా ఒకదాన్ని ఇది కాదు ఇది ఇలాగా అని సరిచేయాలనుకున్నప్పుడు, అది బెస్ట్ అయితేనే, బెటర్ అయితేనే కానీ ఉన్నది తీసేసి మంచిగా పెట్టలేం కదా. మనం ఇక్కడ చూడండి, ఏదైనా టెక్నాలజికల్గా కానీ టెక్నికల్గా కానీ ఏదైనా ఒకటి వచ్చినప్పుడు దాన్ని మార్చుకుంటూ వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఉన్నారనుకోండి, ఇంతకుముందు కట్టెలన్నీ పెట్టి పొయ్యి ముట్టించేవాళ్ళు, ఇప్పుడు ఎవరు పెడుతున్నారు చెప్పండి? అమ్మాయి వస్తూ వస్తూనే గ్యాస్ బండ పట్టుకొని వస్తుంది కదా. సో గ్యాస్ అనేది ఇప్పుడు దాన్ని సరిదిద్దేశారు, ఏది పొయ్యిలో కర్రలు పెట్టి మండించటం, ఆ మంటలో వండడం అనే దాన్ని తీసేసి దీన్ని బెటర్మెంట్ చేశారు గ్యాస్ ద్వారా. ఈజీగా ఊరికి క్లిక్ మనగానే మంటలు వచ్చేసేసి ఎంత కావాలంటే అంత తగ్గించుకోవాలంటే తగ్గించుకోవాలి. ఇంతకుముందు ఆ కర్రలు పెట్టినప్పుడు నువ్వు తగ్గించాలన్నా కుదరదు, దాని అంతటా అదే మండేస్తూ ఉంటుంది. సో సరిదిద్దడం అనేది వీఆర్ ట్రయింగ్ టు పుట్ ఈ విచ్ ఈస్ ద బెస్ట్ ఆర్ విచ్ ఈస్ ద బెటర్, ఏది మంచిదో దాన్ని చేయడానికే మనం దాన్ని దిద్దుకుంటాము లేకపోతే సరిదిద్దుకుంటాం. దీన్ని ఇంగ్లీష్లో ఒక 5 పదాలు వాడారు. నంబర్ 1 రీఫార్మ్, తిరిగి పునరుద్ధరించుట, పునర్నిర్మాణం చేయుట, తిరిగి స్థాపించుట. అంటే ఒకసారి స్థాపించబడిన దాన్ని మళ్ళా దాన్ని తిరిగి స్థాపించడం, ఇది రిఫార్మేషన్. నంబర్ 2 చేంజ్, వి లైక్ టు చేంజ్ వాట్ వీ హ్యావ్ ప్రీవియస్లీ. మనం ఇంతకుముందు ఏదైతే ఉందో దాన్ని మార్చుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్, అందరికీ బైబిల్ లోపల ఎర్రగా ఉంటుంది, కానీ నాకు కూడా ఎర్ర బైబిలే ఉండేది. ఇప్పుడు నేనేం చేశాను, ఐ హ్యావ్ చేంజ్ మై కలర్, సో గోల్డ్ కలర్లోకి చేంజ్ చేసుకున్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ ఐ ఫీల్ ఐ హ్యావ్ ఏ గుడ్ బైబిల్, గుడ్ కలర్, కలర్ఫుల్ బైబిల్. ఓకే, సో కొంతమంది ఫీల్ అవుతారు ఇంకా పెద్ద బైబిల్ ఇలా పెద్దది తీసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో నంబర్ 2 చేంజింగ్, దిద్దుబాటు చేసుకోవడం అంటే చేంజ్. నంబర్ 3 స్ట్రెంగ్థన్, అంటే ఏదైతే బలహీనంగా ఉందో, ఏదైతే వీక్గా ఉందో, ఇది బాగలేదు, ఇది విరిగిపోతుంది లేకపోతే పగిలిపోతుంది, వీక్గా ఉంది కాబట్టి వీ మస్ట్ చేంజ్ అండ్ స్ట్రెంగ్థన్, బలపరచాలి, దీన్ని బలపరచాలి. ఇప్పుడు సపోజ్ ఈ పుల్పీట ఇలా ఊగిపోతుంది అనుకోండి, పట్టుకోగానే దీన్ని ఏం చేస్తాం? ఈ మేస్త్రిని పిలిపించి దానికి 4 కర్రలు కొట్టించి ఇది కదలకుండా చూడవయ్యా అని చెప్పి, సో దీన్ని దిద్దేస్తాం, సరిదిద్దుతాం, సరి చేస్తాం. సో స్ట్రెంగ్థన్, స్ట్రెంగ్థనింగ్ ద పీపుల్, స్ట్రెంగ్థనింగ్ ద ఫెయిత్, స్ట్రెంగ్థనింగ్ ద ప్రేయర్. సో 4వదిగా చూసినప్పుడు టర్న్ ఆర్ టర్నింగ్, అంటే ఒక డైరెక్షన్లో మనం వెళుతున్నప్పుడు, సో మనం దిద్దుబాటు చేసుకోవటం అంటే వీ మస్ట్ టర్న్ బ్యాక్, వీ మస్ట్ టర్న్ టు అనదర్ వే, ఇంకో మార్గంలో ఇంకొక వేలో మనం దాన్ని సరి చేసుకోవటానికి తిరుగుతాము. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఇది దిద్దుబాటు చేసుకోవడం అంటే టర్నింగ్, వాళ్ళు తిరుగుట, లేకపోతే ఉన్న వేలో నుంచి మరొక వేలోకి రావడం. అండ్ ఫైనలీ న్యూ ఆర్డర్,
క్రొత్త ఆజ్ఞన చేసుకోవడం లేదా ఆర్డర్లో పెట్టుకోవడం డిజార్డర్ నుండి ఏదైతే డిజార్డర్గా ఉందో ఏదైతే ఆర్డర్ లేకుండా ఉందో దాన్ని ఆర్డర్ చేసుకోవడం నేను స్టేజ్ మీదకి రాగానే కుర్చీల్లో మనుషులన్న కూర్చోవాలి లేకపోతే ఖాళీగా ఉండాలి మీరందరూ చైర్లో కూర్చుంటే నేను ఎందుకు కూర్చోకూడదని డ్రమ్ ఎక్కి కూర్చుంది కుర్చీలో కుర్చీలో డ్రమ్ కూర్చుంది ఇది మనుషులకే అని చెప్పి వెంటనే దాన్ని ఆర్డర్లో పెట్టి అది ఎక్కడ ఉండాలో దాన్ని ఎక్కడెక్కించాలో అక్కడ ఎక్కించేసాం ఇప్పుడు లేదు చైర్లో లేదు సో ఆర్డర్ సో వీ మస్ట్ చేంజ్ ఇన్ టు ఆర్డర్ విచ్ ఈస్ ద డిజార్డర్ సో దిద్దుకోవడము సరిదిద్దుకోవడం అని అంటే ఈ నాలుగు పదాలను బట్టి మనం ఆలోచించినట్లయితే తిరిగి స్థాపించుట లేకపోతే మార్చుకొనుట లేక బలపరుచుకొనుట లేక తిరుగుట క్రమపరుచుకొనుట లేకపోతే క్రమంగా ఉంచుకొనుట ఇది దిద్దుబాటు చేసుకోవడం దీనికి ఒక సమయం ఉంటుంది దేవుడు దిద్దుబాటుకు ఒక సమయాన్ని ఇచ్చాడు ప్రభువు కూడా తెలియజేస్తున్నాడు మనము ఒక్కొక్కసారి ఏదో చేసేస్తాం కానీ చేసిన తర్వాత దానివలన ఏ నష్టమో ఏ కష్టమో జరిగింది దాన్ని దిద్దుబాటు చేసుకోవాలి దానికి దేవుడు కూడా ఒక టైం ఇచ్చాడు సో నేను అంటున్నాను ఈరోజు మన జీవితాలను దిద్దుకోవడానికి మనము సరిదిద్దుకోవడానికి రీఫార్మ్ చేసుకోవడానికి చేంజ్ చేసుకోవడానికి స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఆర్డర్ చేసుకోవడానికి దిస్ ఈజ్ ద రైట్ టైం టు మేక్ ఆర్డర్ ఫ్రమ్ ద డిజార్డర్స్ మనం ఏదైతే సరిగా లేదనుకుంటున్నామో ఏదైతే క్రమముగా లేదనుకుంటున్నామో ఏదైతే స్థాపించబడలేదు ఇంకా సెటిల్ అవ్వలేదు అనుకుంటున్నామో దాన్ని దిద్దుకోవడానికి సరి చేసుకోవడానికి సరిదిద్దుకునేటువంటి మంచి టైం అయి ఉన్నది దేవునికి స్తోత్రం ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మనము కూడా దిద్దుబాటు చేసుకోవడం ఎంత ప్రయోజనకరమో తెలుసా దేవుని వాక్యములో ధ్యానం చేద్దాం నంబర్ వన్ యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనము 5వ వచనాన్ని చదువుదాం ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలములో మిమ్ములను నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుబాటు చేసుకొనుడి చెప్పండి అందరి మాట ఒక్కసారి మీ మార్గములను క్రియలను దిద్దుబాటు చేసుకొనుడి సరిదిద్దుకొనుడి సరిచేసుకొనుడి ఏం సరి చేసుకోవాలి మీ మార్గములను సరి చేసుకోవాలి నంబర్ వన్ మనము మన మార్గములను సరిదిద్దుకోవాలి మార్గములు అనే మాటను మనం ఆలోచించినట్లయితే అవర్ వేస్ వే ఆఫ్ లైఫ్ వే ఆఫ్ టాకింగ్ వే ఆఫ్ లివింగ్ వే ఆఫ్ వాకింగ్ వే ఆఫ్ సీయింగ్ వే ఆఫ్ అబ్జర్వింగ్ సో వేస్ దీస్ ఆర్ ఆల్ అవర్ వేస్ అవర్ వేస్ విల్ కమ్ ఇన్ టు ఇన్ ఫ్రమ్ అవర్ హార్ట్ మన హృదయంలో నుండే మన మార్గాలు వస్తాయి నేను నా మార్గం ఇది అని నేను డిసైడ్ అయినప్పుడు ఆ మార్గంలో నేను వెళుతూ ఉంటాను ఇంకొకళ్ళు ఆ మార్గాన్ని గురించి డిస్కస్ చేసినా నాకు సంబంధం లేదు నా మార్గమును వ్యతిరేకించినా నాకు సంబంధం లేదు ఎందుకంటే దట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ మై హార్ట్ సో ఐ లైక్ ఇట్ ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ నేను దాన్ని కొనసాగిస్తాను దట్ ఈస్ మై వే నేనింతే నా ఇష్టం దట్ ఈస్ దేర్ వేస్ కొంతమంది చాలా హంబుల్గా ఉంటారు దట్ ఈస్ దేర్ వేస్ కొంతమంది రూడ్గా ఉంటారు దట్ ఈస్ దేర్ వేస్ సో అనేక మార్లు అనేక రకాలైన వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం అయితే దేవుడు ఇక్కడ సెలవిచ్చినది ఏమిటంటే మీరు మీ మార్గములను
మీ మార్గములు సరిదిద్దుకొనుడి అంటే మీ యొక్క సొంత మార్గములు మీ సొంత ఉద్దేశములను సరిచేసుకోండి. ఎందుకో తెలుసా, నీ మార్గములు దేవుని మార్గములు చాలా వ్యత్యాసముతో కూడినవి. యెషయా గ్రంథం 55:9 చూచినప్పుడు మీ మార్గముల కంటే నా మార్గములు ఎంతో ఎత్తైనవి. సో దేవుని మార్గములు ఎంతో ఎత్తుగా, నీకంటే నాకంటే మనం ఉద్దేశించిన దానికంటే ఇంకా ఎత్తుగా ఆయన ఆలోచించేవాడు, ఆయన సరి అయిన మార్గంలో నిన్ను నన్ను నడిపించేవాడు గనక. సో వీ మస్ట్ టర్న్ ఫ్రమ్ అవర్ వేస్ టు ది గాడ్స్ వేస్. నీవెన్నుకున్న మార్గం, మనం ఎన్నుకున్న మార్గాలు, మనం ఆలోచించే మార్గాలు, మన ఉద్దేశాలు, ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక్కొక్కసారి నష్టాన్ని కష్టాన్ని కలిగించి ఉండవచ్చు, అవమానాలు కలిగించి ఉండవచ్చు. మనం ఎన్నుకున్న మార్గాలు మనకు ఇబ్బంది కలిగించి ఉండవచ్చు. సో ఈరోజు మనం దాన్ని సరిదిద్దుకున్నట్లయితే, దాన్ని సరిచేసుకున్నట్లయితే, దిద్దుబాటు చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఏంటో తెలుసా, దేవుడు అక్కడ ఫలితంగా ఏమన్నాడో తెలుసా, మీరు చదివారు అక్కడ వాక్య భాగం, మీరు ఈ యొక్క వాగ్దాన దేశములో నివసించునట్లు. ఇది యిర్మీయా భక్తుడు ప్రవచించిన టైము. ఏమిటంటే ఇజ్రాయేలీలు తమ యొక్క వాగ్దాన భూభాగాన్ని, వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశమునకు చెరగొని పోబడుతూ ఉన్నారన్నమాట. వాళ్ళనందరినీ హెచ్చరిస్తున్నాడు, మీరు ఈ భూమి ఖాళీ చేయాలి, ఇది మా పితరులది, దేవుడు మాకు ఇచ్చాడు అని మీరు ఎంజాయ్ చేస్తున్నారు, మీరు ఆలోచిస్తున్నారు, బాగానే ఉంది, కానీ మీరు సరి అయిన మార్గంలో లేరు, దేవుని మార్గంలో లేరు గనక దేవుని భూమిని అనుభవిస్తూ, దేవుని యొక్క వాగ్దాన భూమిలో ఉంటూ, దేవుని యొక్క ఆశీర్వాదములు అనుభవిస్తూ, దేవుని దీవెనలను పొందుకుంటూ, దేవుని సహవాసములో ఉంటూ కూడా మీరు దేవుని మార్గంలో లేరు గనక దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ భూమిని ఖాళీ చేపిస్తున్నాడు నిన్ను. సో మీరు బబులోను అనే చెరకు వెళ్ళిపోబోతున్నారు. ఇజ్రాయేల్ జనాంగం బాధపడుతున్నారు, అయ్యో మేమందరము చెర వెళ్ళిపోతామా? ఎస్, మీరందరూ ఈ భూమిని ఖాళీ చేయాల్సిందే. ఎందుకంటే ఈ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు మీకు వాగ్దానముగా ఇచ్చి ఉన్నాడు. మీ పితరులు ఎంతో విశ్వాసముతో వాగ్దాన భూమి కొరకు ఎంతో ప్రయాసపడ్డారు, కానీ మీరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు ఈ భూభాగంలో, కానీ మీరు దేవుని మార్గంలో లేరు. మీ మార్గములు పాడైపోయినాయి, మీ మార్గములు చెడిపోయినాయి, మీరు సరి అయిన మార్గంలో లేరు. దేవుని మార్గములకు మీ మార్గములకు సరైన రీతిగా కలవడం లేదు కనుక ఈ భూమిని ఖాళీ చేపిస్తున్నాడు దేవుడు. మరి ఎలాగండి, ఎలాగండి? ఇప్పుడు చెప్తున్నాడు, మీ మార్గాలు సరి చేసుకోండి, దేవుడు మళ్ళా తీసుకొచ్చి వాగ్దాన దేశంలో మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ భూభాగములో మీరు నివసించడానికి దేవుడు అవకాశం అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొట్టు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. When we reform, God will give the same blessing which have the our parents or మన పూర్వీకులు, మన పెద్దలు మన యొక్క వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నీకు నాకు కూడా ఆయన అనుగ్రహించగలుగుతాడు. సో దట్స్ వై వీ హావ్ టు చేంజ్. అందుకని 119వ కీర్తన, దావీదు కీర్తనలో 59వ వచనం అంటాడు, దేవా నిన్ను బట్టి నా మార్గములను నేను సరి చేసుకొనుచున్నాను, నీ మార్గముల్లోకి నా మార్గములను సరి చేసుకుంటున్నాను. సరి చేసుకుందామా? ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మన మార్గములను సరి చేసుకునే వారిగా ఉండాలి. సో నంబర్ వన్, మన మార్గములు సరి చేసుకోవాలి. చెప్పండి, మొదటిగా మన మార్గములు దిద్దుకోవాలి. చెప్పండి, ఆ మాట బాగుంది కదా, మన మాటలు. చిన్నప్పుడు మనం పలక బలపం తీసుకెళ్ళినప్పుడు మనకు అక్షరాలు రావు కదా, మనకి ఎలా రాయాలో తెలియదు. అప్పుడు పంతులమ్మ గారు, ఆమె ఎంతో చదువుకొని మళ్ళీ మన కోసం పలక తీసుకుని బలపం తీసుకుని ఆవిడ రాసి, దీన్ని 20 సార్లు దిద్దు అంటే మన హ్యాండ్ ఏమవుతుందన్నమాట, సేమ్ లెటర్ని రాయడానికి అలవాటు అవుతుంది. దిద్దుబాటు చేసుకో. సో ఉన్న వేని, ఉన్న పద్ధతిని, ఏదైతే మ్యాండేటరీ ఉందో దాన్ని నువ్వు మళ్ళా తిరిగి నీ సొంత మార్గాలు, నేను ఇట్లా రాయనండి తలకిందులుగా రాస్తాను అంటే రాసావు, తలకిందులుగా రాసావు,
నా ఇష్టం, నా మార్గం కదా. ఒక్కొక్కడు పడుకోబెట్టి రాస్తుంటాడు అక్షరాలన్నీ, సైడ్కి వెళ్ళిపోతాడు. ఏంట్రా ఈ వంకరకు రాజు, నా ఇష్టం, దట్ ఇస్ మై వే. అలా కాదు, ఏది ఉందో దానిలోనే రాయి, ఎలా రాయాలో అలాగే రాయి. సో మన మార్గములను దిద్దుకోవాలి. నెంబర్ టూ, మన ప్రవర్తనను మనము సరిదిద్దుకోవాలి. చూడండి 18వ అధ్యాయం 23వ వచనం, దుష్టులు మరణము చెందుట చేత దేవునికి ఏమాత్ర సంతోషం లేదు, అయితే వారి తమ యొక్క ప్రవర్తనను దిద్దుకొని, అప్పుడు ఎప్పుడైతే వారి ప్రవర్తనను దిద్దుకుంటారో అప్పుడే నాకు సంతోషము కలుగుతుంది. రెండవది ఏమి దిద్దుకోవాలి? ప్రవర్తన దిద్దుకోవాలి. మొదటిది మార్గములు. మార్గములు అనేది ఇన్వర్డ్ లైఫ్ ఆఫ్ బిలీవర్, ఇన్వర్డ్ లైఫ్. అది మన మైండ్, మన యొక్క హృదయం, మన ఆలోచన, ఇన్వర్డ్ లైఫ్. ద సెకండ్ థింగ్ ఈజ్ క్యారెక్టర్, ప్రవర్తన, నడవడిక, మన నడకలు, మనం ఎలా నడుస్తున్నాం, మన విధానం ఏమిటి, మనం ఏ పద్ధతిలో ఉంటున్నాం. సో మన యొక్క ప్రవర్తన, మనుషుల ఎడల ఎలా ప్రవర్తిస్తున్నాం, స్నేహితుల ఎడల ఎలా ప్రవర్తిస్తున్నాం, భార్య బిడ్డల ఎడల ఎలా ప్రవర్తిస్తున్నాం, భర్త ఎడల ఎలా ప్రవర్తిస్తున్నాం, పొరుగు వారి ఎడల ఎలా ప్రవర్తిస్తున్నాం, మాస్టర్స్ ఎడల ఎలా ప్రవర్తిస్తున్నాం, మన నాయకుల ఎడల ఎలా ప్రవర్తిస్తున్నాం, పాస్టర్ గారి ఎడల ఎలా ప్రవర్తిస్తున్నాం, మన కొలీగ్స్ వలన ఎలా ప్రవర్తిస్తున్నాం, మన బాస్, మన సబార్డినేట్స్ వాళ్ళ దగ్గర ఎలాగ మనం ప్రవర్తిస్తున్నాం. ఇది అవుట్వర్డ్ లైఫ్. అవుట్వర్డ్ లైఫ్, పీపుల్ ఆర్ అబ్జర్వింగ్, పీపుల్ ఆర్ సీయింగ్ యువర్ అవుట్వర్డ్ లైఫ్. లోకంలో ఒక సామెత ఉంది, యువర్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. నీ యొక్క ముఖములో నువ్వు లోపల ఏమై ఉన్నావో చెప్పగలుగుతుంది. అలాగే మన ప్రవర్తన, మన జీవన విధానము లోకములో మనం ఏమై ఉన్నామో అది చెప్పగలుగుతుంది. అందుకే ప్రవర్తన కూడా మనము దిద్దుబాటు చేసుకోవాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దిద్దుబాటు చేసుకుంటే మనకు ప్రయోజనం ఏంటో తెలుసా? మీరు ఆ వచనాన్ని కొంచెం క్రింద పైన తర్వాత చదువుకున్నట్లయితే, మీకు నూతనమైన జీవము కలుగుతుంది, అట్టివాడు బ్రతుకుతాడు అనే మాటను మీరు ఆ వచన భాగంలో చూస్తారు. ఎవరైతే తన ప్రవర్తనను దిద్దుకుంటారో వారి వలన నాకు సంతోషం కలుగుతుంది, దాని వలన అతను బ్రతుకును, బ్రతుకును, జీవించును, లేక ఒక నూతనమైన జీవితం, ఒక నూతనమైన జీవము అతనికి కలుగుతుంది. ఎవరికంటే ఎవరైతే తమ ప్రవర్తనను దిద్దుకుంటారో. ఇలా బాబు ఎప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు ఇలా ఉంటున్నావు అని మాట్లాడుతూ ఉంటారు. మన ప్రవర్తన గురించి అనేక మార్లు పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క బిడ్డలమైన మనందరం కూడా గమనించవలసింది, మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే గాబులు ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయంలో అంటాడు, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీవు ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనములో కూడా చూచినప్పుడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, ఒప్పుకొనుము. కమిట్ యువర్ సెల్ఫ్, కమిట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ క్యారెక్టర్ టు ద అథారిటీ ఆఫ్ గాడ్. దేవుని అధికారం క్రింద నీ ప్రవర్తన ఉంటే, అనగా దేవుని అధికారం క్రిందికి రావడం అంటే, వెన్ఎవర్ వీ వాక్, వెన్ఎవర్ వీ టాక్, వెన్ఎవర్ వీ లీవ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ విల్ మేక్ అవర్ గుడ్ క్యారెక్టర్. దేవుని యొక్క వాక్యానుసారముగా మనం నడుచుకున్నట్లయితే మన ప్రవర్తన మారిపోతుంది. అందుకే దేవుని వాక్యంలో 37వ కీర్తన 25వ వచనములో చూచినప్పుడు, నేను చిన్నవాడనై ఉంటిని, ఎస్ అయినను
నీతిమంతులు విడవబడుట గాని ఒకని ప్రవర్తన, ఒకని ప్రవర్తనను చూచి దేవుడు ఆనందిస్తాడు. ఎప్పుడు? అతను యెహోవా చేత స్థిరపరచబడినప్పుడు. దేవునికి మన క్యారెక్టరిస్టిక్ లైఫ్ని దేవుని ఆధీనములోనికి గనక మనం తీసుకొని వెళ్ళగలిగినట్లయితే మన ప్రవర్తన స్థిరపడుతుంది. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. దానివలన కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా? మనం క్రింద పడినా కూడా దేవుడు పైకి లేపుతాడు. దేవునికి స్తోత్రం. మంచి ప్రవర్తన ఎవరైతే కలిగి ఉంటారో వారు క్రింద పడినా కూడా తిరిగి లేవగలుగుతారు. నూతన జీవితాన్ని, నూతనమైన జీవాన్ని, నూతనమైన న్యూ లైఫ్ని వారు కలిగి ఉండగలుగుతారు. కానీ ఎవరైతే ప్రవర్తన సరిగా లేని వారిగా ఉంటారో వాళ్ళు క్రింద పడ్డారంటే ఇక అంతే, వాడు స్మాష్, మళ్ళా తిరిగి కనబడ్డాక. అందుకే దేవుని బిడ్డలకి లోకస్తులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటయ్యా అనంటే, లోకములో ఉన్నటువంటి వారికి నిరీక్షణ లేదు గనక ఒక్కసారి పడిపోయారు అని అంటే ఆ పడిపోయిన దగ్గర నుండి ఇంకా క్రిందకి వెళ్ళిపోతాను, ఇంక క్రిందకి వెళ్ళిపోతాను అనుకుంటూ అలాగే త్వరగా చనిపోతాడు. కానీ దేవుని బిడ్డలు ఎలా ఉంటారు తెలుసా అండి? ఇంకా బ్రతుకుతాను అనే హోప్ ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. అందువల్ల ఎక్కువ కాలం బ్రతుకుతుంటారు దేవుని బిడ్డలు. తెలుసా, మొన్న ఈ మధ్య ఎవరో ఒక సెన్సస్ పెట్టారు, ఆత్మహత్యలు చేసుకునేటువంటి జనాంగం ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు క్రైస్తవులు అనేవాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విషయంలో ఎక్కడో రేర్గా ఉన్నారట. ఆ సెన్సస్ చూసినప్పుడు యేసుక్రీస్తు ఎరగనటువంటి వారు లైఫ్లో చూసినప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా ఎక్కువ మంది చేసుకుంటున్నారు. వై? బికాస్ దే హ్యావ్ నో హోప్ అబౌట్ ఫ్యూచర్. బట్ క్రిస్టియన్స్, క్రిస్టియన్ పీపుల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్, లాట్ ఆఫ్ హోప్ అబౌట్ దర్ లైఫ్. సో దట్స్ వై దే క్యాన్ లివ్ విత్ ఎ గ్రేట్ లైఫ్. మంచి క్యారెక్టర్ ఎప్పుడైతే దేవుని అధీనములోనికి వచ్చిన వ్యక్తిగా ఉంటాడో అతని ప్రవర్తన స్థిరపడుతుంది. దానివలన దేవుడు సంతోషపడతాడు. అతడు పడినా కూడా దేవుడు తిరిగి లేపుతాడు. లేవలేకుండా మాత్రము ఉండలేడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియ స్నేహితులారా, రెండవ ప్రయోజనం ఏంటి? మన జీవితంలో నూతనమైన జీవితాన్ని లేక జీవాన్ని కలిగి ఉండగలుగుతాం. నంబర్ వన్, మొట్టమొదటి ఏమి దిద్దుకోవాలి చెప్పండి? మార్గములు. రెండవది మన యొక్క ప్రవర్తన. అండ్ ఫైనలీ దేవుని వాక్యములో తీతు పత్రిక 1:5 చూచినప్పుడు లోపములను దిద్దుకోవాలి, లోపములను దిద్దుకోవాలి. 1:5 అపొస్తలుడైన పౌలు గారు తీతు అనేటువంటి తన ఆత్మీయ కుమారునికి, సంఘ కాపరిగా సేవకుడుగా పనిచేస్తున్న తీతుకి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. తీతు, నీకు ఆజ్ఞాపించిన ప్రకారం లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలో పెద్దలను నియమించు నిమిత్తము నేను క్రేతులో నిన్ను విడిచిపెట్టి వెళ్ళాను అంటాడు తీతునట. పౌలు గారు తన ప్రయాణంలో క్రేతు అనే ప్రాంతంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ప్రయాణం చేస్తున్న తీతుని, నువ్వు ఇక్కడ వరకు నీ ప్రయాణం చాలు, నువ్వు ఇక్కడ దిగిపో, మనం ఇప్పటి వరకు ఏ పట్టణాలు ఏ గ్రామాలు అయితే తిరిగి సంఘాలు స్థాపించామో నీవు పర్సనల్గా వెళ్ళి ఆ సంఘాలన్నీ విజిట్ చేయి. నువ్వు ఆ సంఘాల్లోనికి వెళ్ళి ఏం చేయాలంటే, నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే అక్కడ ఏదైతే లోపముగా ఉన్నదో దాన్ని సరిదిద్దాలి. ఎలా ఉండాలో అలా సరిచేయాలి. అక్కడ లోపముగా, కొరతగా ఏదైతే ఉందో దాన్ని సరిచేయడం కోసం నీకు డ్యూటీ వేస్తున్నాను, నువ్వు వెళ్ళాలి అని తీతుకు తెలియజేశాడు. ప్రియ స్నేహితులారా, మూడవది లోపములను దిద్దుకోవాలి సంఘము. చెప్పండి, ఏం దిద్దుకోవాలి? లోపము. సంఘములో ఉండే లోపాలు, ఎలాంటి లోపములు మనము కలిగి ఉన్నామో ఆ లోపములను సరిచేసుకోవాలి. సరిగ్గా అడ్మినిస్ట్రేషన్లో, నాయకత్వములో, సంఘ క్రమాల్లో,
సంఘ పద్ధతిలో సంఘ నడవడికలో ఎలాంటి లోపాలు వస్తున్నాయో ఏదైతే కొరతగా ఉందో ఇది దేవునికి దృష్టికి అవమానం దేవునికి ఇష్టం లేని పని అని ఏదైతే లోపముగా కనబడుతుందో ఇంకా ఏది లోతుగా ఏది లోపముగా కనబడుతుందో దాన్ని దిద్దుకోవాలి సరిదిద్దుకోవాలి ఈరోజు నీవు నేను మనము కూడా సంఘముగా దేవుని బిడ్డలుగా ఇంకా లోపముగా ఏముందో దాన్ని సరిచేసుకోవాలి దానియేలు గ్రంథములో 6వ అధ్యాయం మీరు తర్వాత చదువుకున్నట్లయితే 4వ వచనములో దానియేలు విషయంలో ఆయనలో ఏదైనా ఒక లోపము కనుక్కోవాలి అని ప్రయత్నం చేశారట కానీ తనతో పాటు ఉన్నటువంటి 120 మంది ప్రధానులు ఆయనలో ఎక్కడైనా లోపం కనబడుతుందా అని చూస్తే తన అడ్మినిస్ట్రేషన్లో ఒక నాయకుడిగా తన బాధ్యతల విషయంలో కానీ తను చేయవలసిన పని విషయంలో కానీ తను అప్పగించవలసిన లెక్కల విషయంలో కానీ తన డ్యూటీ విషయంలో కానీ అంటే దానియేలు ఒక ఆఫీసర్ కదా ప్రధానుడు ప్రధానమైన వాడు అంటే మంత్రులు ఉన్నారు కదా మన దేశంలో మంత్రులు ఉంటారు ఆ మంత్రులు ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క శాఖకు మంత్రులు ఉంటారు అలాగనే దానియేలు కూడా ఒక ప్రధాన మంత్రి అనుకుందాం ఈ మంత్రి దేనికి మంత్రి అని అంటే వారి సంస్థానములన్నిటిలో లేక దేశములన్నిటిలో దైవిక జ్ఞానము ఈ యొక్క ఏదైతే ఉందో థియలాజికల్ వే ఏదైతే ఉందో ఆ యొక్క విభాగానికి దైవిక సంబంధమైన విషయాలకి దానియేలు ప్రధానుడు అంటే మాంత్రికులు కానీ వాళ్ళు ఏ మంత్రాలు వల్లిస్తున్నారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయన పరిశీలించాలి అలాగే దేశాల్లో ఉన్నటువంటి తత్వవేత్తలు జ్ఞానులు వాళ్ళ జ్ఞానం మాట్లాడుతున్నారు అది కరెక్టా కాదా అని సరిచేయడానికి దీనికి ఆయన ప్రధానమంత్రి సో ఆయనకి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఒక్కచోటే కాదు 120 సంస్థానాల్లో బబులోను సామ్రాజ్యం 120 సంస్థానాల్లో ఉన్నప్పుడు ఈ 120 సంస్థానాల్లో కూడా ఉన్నటువంటి వారందరి మీద అతను ప్రధానుడు సో దేశ విదేశాల్లో కల్చరల్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది పీపుల్ మధ్యలో డిఫరెన్సెస్ ఉంటాయి వీళ్ళందరినీ సరిచేయడం క్రమపరచడం అంటే చాలా కష్టం డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క విధానాల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం వాళ్ళ జ్ఞానం వేరుగా ఉంటుంది వాళ్ళ ఆలోచన వేరుగా ఉంటుంది ప్రాక్టికల్ లైఫ్లో వారి యొక్క విధానాలు వేరుగా ఉంటాయి వీటన్నిటిని కూడా సరిచేస్తూ క్రమపరచు బాబు ఇది ఇలా కాదు ఇలా ఉండాలి అని చెప్పడానికి ఆయన ప్రధానుడు సో ఇవన్నీ కూడా ఇతని మీద నేరం మోపడానికి అన్నీ పరిశీలించారు ఏ కోణములో కూడా లోపము లేని వాడికి ఉన్నాడు స్తోత్రం చెప్పండి హల్లెలూయా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుదా అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు నేను మన జీవితంలో కూడా ఇంకా ఎక్కడ లోపం ఉంది ఇంకా ఎక్కడ లోపాలు కనబడుతున్నాయి ఈ విషయమును మనం పరిశీలించుకొని మనము సరి చేసుకున్నప్పుడు మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటో తెలుసా మనము స్థిరపరచబడగలుగుతాము స్థిరపడతాం తీతుకు పౌలు గారు అదే చెప్పాడు మీరు సంఘములను దర్శించి లోపములను సరిచేసి సంఘమును స్థిరపరచవలెను స్తోత్రం చెప్పండి హల్లెలూయా ఒక సంఘము స్థిరమైనదిగా ఉండాలంటే ఒక సంఘం ఒక లేక ఒక వ్యక్తి ఒక సంస్థ ఒక ఫ్యామిలీ ఒక కుటుంబము స్థిరమైనదిగా ఉండాలంటే అది ఒక సరైన లోపాలన్నీ సరి చేసుకుంటూ ఒకదాని వెంట ఒకటి సరి చేసుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు స్థిరపరచబడగలుగుతాం సో దిద్దుబాటు చేసుకోవడం వలన 3 ప్రయోజనాలు చెప్పండి మన మార్గములు దిద్దుబాటు చేసుకోవడం వలన తిరిగి మన వాగ్దానాలు మనం అనుభవించగలుగుతాం దేవునికి స్తోత్రం 2వది మన ప్రవర్తన సరి చేసుకొని దిద్దుబాటు చేసుకోవడం వలన మనం ఒక నూతనమైన జీవితాన్ని కలిగి ఉండగలుగుతాం 3వదిగా చూసినప్పుడు మనము ఏ లోపములైనా ఉన్నవేమో సరి చేసుకొనుచున్నప్పుడు మనం ఒక స్థిరమైన మార్గంలో నడుచుకోగలుగుతాం దేవునికి స్తోత్రం దయచేసి తరలు వంచి కాళ్ళు మూసుకొని ఒక ఉదయకాల సమయంలో మనందరము కూడా ప్రేమగల తండ్రి
భక్త జనాంగమందరిని ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దివ్య సమాధానం మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. తండ్రి కుమార శుద్ధాత్మ కోనో నాగో స్తుతి మహిమలు కాల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎలాపుడు ఆయనట్లు యుగములు నాను ఆమే. ఇప్పటి వరకు మీరు విన్న దైవ వర్తమానం ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముచున్నాం. అలాగనే మీరు మాకు చేస్తున్న ఫోన్ కాల్స్ ద్వారా మీ అనుదిన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుతున్నారని మేము ఎంతగానో నమ్ముచున్నాం. అలాగనే మీ ప్రార్థన అవసరతలు, మీ కుటుంబము, మీరు చేస్తున్న ప్రతి వ్యాపారము ఆశీర్వాదకరంగాను, మేలుకరంగాను, దీవెనకరంగాను ఉండాలని అనునిత్యము మా మన్నా టీం వారు మీ కొరకు ప్రార్థిస్తున్నారు. అలాగనే మీరు ఇంకను దైవ ఆశీర్వాదాలు, మేలులు పొందాలని అనుకుంటున్నట్లయితే మీరు సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ బిషప్ ఎస్ సుదర్శన్ రావు గారు, మన్నా చర్చ్, శ్వేతనగర్, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9440144001 మరియు 888500441. గాడ్ బ్లెస్ ఇండియా, గాడ్ బ్లెస్ అవర్ నేషన్.